హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ గురించి చూద్దాం. నటీనటులు హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఓదెల రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబ్బా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబ్బా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఓదెల రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబ్బా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబ్బా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే
మతం సినిమా ఫలితం దెబ్బతింటుంది, కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం అయినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం అయినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ.
ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు.
ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగుల వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబ్బా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగుల వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్, పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది.
దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హిబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ఠ ఎన్ సింహార్ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హిబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హిబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హిబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హిబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ఠ ఎన్ సింహార్ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హిబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హిబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హిబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి
తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే
వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగుల వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్,
సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో
కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం అయినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా కొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా కొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యం అయినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి.
ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం
ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిలా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్, అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న
పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు.
ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ.
ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా కొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా కొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగుల వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా కొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా కొన్నడ నటించారు.
ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నడ, వశిష్ఠ ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిల రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబ్బా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్, పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది.
దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్నా పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హిబా పటేల్, సాయి రోనక్, పూజితా కొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హిబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా కొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హిబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హిబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్నా పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హిబా పటేల్, సాయి రోనక్, పూజితా కొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హిబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా కొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హిబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హిబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి
తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం,
అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిలా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్,
సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్సింహార్ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో
కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు.
ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన
ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిల రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూరిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు.
అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్నా పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్నా పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమనిపించినప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు, దర్శకత్వం అశోక్ తేజ. ఒదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో
చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథలో కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజితా పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతోపాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. హెబా పటేల్, సాయి రోనక్, పూజితా పొన్నడ, వశిష్ట ఎన్ సింహ తదితరులు. దర్శకత్వం అశోక్ తేజ. వదిరా రైల్వే స్టేషన్లో ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజితా పొన్నడ నటించారు. ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించింది. మరి చిత్రం మన తెలుగు వారిని ఎలా ఆకర్షించుకుందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అనుదీప్ అనగా సాయి రోనక్ తన ఐపీఎస్ ట్రైనింగ్ సమితం ఓదెలకి చెందిన ఓ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో అకస్మాకంగా వరుసపెట్టి అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళపై జరగడం, అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ అకస్మాత్తిక పరిణామంలో
పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు అత్యాచారాలు వెనుక ఎవరున్నారు? ఇందులో హెబ్బా పటేల్ పూజిత పాత్రలు ఏంటి అనేది మిగిలిన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్ చూస్తే, ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువసేపు ఉన్నట్లు అనిపించదు. ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు. అలాగే సినిమా స్టార్టింగ్లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించిన మరో అంశం, సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్తో చాలా బాగా తీర్చిదిద్దారు. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టనప్పటికీ ఆ ట్విస్ట్ మాత్రం భలేగా అనిపిస్తుంది. దీంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించినప్పటికీ బాగానే ట్రై చేశారనిపిస్తుంది. ఇక సందర్భంలో అయితే విలన్ని పట్టుకోవడానికి మంచి హింట్ దొరికిన అంత పెద్ద గ్రామంలో ఎంతోమంది ఉన్న పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యమైనప్పటికీ బాగానే తీశారు. ఇక సినిమాలో పాత్రాబలం పెద్దగా లేనప్పటికీ కూడా ఈ సినిమా హిట్గానే నిలిచిందని చెప్పొచ్చు. ఐటీవీటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే మాత్రం సినిమా ఫలితం దెబ్బతింటుంది. కానీ ఈ సినిమాలో అలా ఏమీ జరగలేదని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్లు అనిపించినప్పటికీ కూడా కొత్తగానే అనిపిస్తుంటాయి. ఆ రకంగా చిత్రీకరించారు దర్శకుడు. అలాగే సినిమాలో మెయిన్ విలన్కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా